భగవంతుడు చెప్పింది ఏమిటంటే, రెండు చెవులు ఇచ్చాను, ఒక నోరు ఇచ్చాను, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. దానికి వ్యతిరేకం నా బోటిగాడు చేసే పనులు. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా పెద్దలతో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, ఏమో చటుక్కున నోట్లోంచి తుంపర వారి మీద పడుతుందేమో, అంతకన్నా దోషం ఎక్కడుంటుందని ఎక్కువ మాట్లాడకుండా ఉండడం అలవాటు చేసుకోవడానికి ఏం చేస్తారంటే, ప్రత్యేకించి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడాలి, మనం వినాలి, అంతేకాని అదే పనిగా వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు, అది దూర్పతనం. అందుకని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే గుర్తు ఏమిటంటే, అయ్యా వాచాలత్వంతో నేను ఎక్కువ మాట్లాడేస్తానేమో మీ దగ్గర, నేను మాట్లాడకుండా అదుపు చేసుకుంటున్నాను, మీరు చెప్పండి వింటాను, అదే పనిగా నేను మాట్లాడను అని చెప్పడానికి ముందే చెయ్యి అడ్డు పెట్టుకుంటారు.